భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుకొండ గ్రామంలో గత 20 రోజులకు పైగా కళ్ళంలో ఆరబోసిన వరి ధాన్యం వారం రోజుల నుండి కురుస్తున్న వడగల్ల వానలకు తడిసి మొలకలు వచ్చాయని సొసైటీ అగ్రికల్చర్ అధికారుల పర్యవేక్షణ లోపం వలన రైతులకు తీవ్ర నష్టం జరిగిందని బండ్రుకొండ గ్రామంలో రైతుల వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ ప్రజాపంత పార్టీ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు డిమాండ్ చేశారు। बंद्रकोंड ग्राम पंचायती गत 20 रोजल पैगा आरबोसक ररीधा तड़ी इला मोलकल आईना अधिकार इपड़कोची एम जी अब रैत कलव आरीपोन धाया काटा पड़ा प्रयत्न चयक रैत स्वयं आफीसकोचि अड़ते चूदाटू मट दाटे वेलिपता कहीं इकड़ी संबंधित अधिकार లేదా కాంట్రాక్ట్ సంబంధించినటువంటి లారీ యాజమాన్యాన్ని అక్కడ ఉన్న సిసి బాధ్యుల్ని ఏర్పాటు చేయడం లేదు। ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి। దీని సిపిఎంఆర్ ప్రజాపంత తీవ్రంగా ఖండిస్తా ఉంది। ఎప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి బండ్రుకొండ గ్రామ రైతులు ఆరబోసుకున్నటువంటి ధాన్యాన్ని వెంటనే అక్కడే కళ్ళం దగ్గరనే కాటా నిర్వహించి మొత్తం వాళ్ళకి బస్తాలు కూడా అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం।